హలో రమణజీ, యాడుండవురా? ఫోన్ చేయాలా అనే నానమే లేదా నీకే? పొద్దు మునుగులు మేమే చేయాలా. మామా చెప్పు మామా, ఏం మామా సమాచారము? చూస్తువేమ్రా, అన్ని పార్టీలు ఇంటి చుట్టూ సోలు తిరుగుతున్నాయి, మేమిస్తాం టికెట్ మేమిస్తాం టికెట్ అని. కానీ నేను మాత్రము బిల్లు కూలు అయ్యాలదని చెప్తున్నానప్పు. ఈసారి ఎలక్షన్లో నిలబడక అయ్యాలదని చెప్పేస్తారు. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఫోన్లే ఫోన్లు, బంగు పోతాన్నారప్పు అన్ని పార్టీలు. యాల్మా, ఈసారి ఇట్లా చేస్తా ఉండవు, ఏదో పెద్ద ప్లానే చేసినట్లుండవే. అరే నీ సీము తిరిగినోనికి సీరు కట్టేది నేర్పేకైతుందేమ్రా. నేనే పోయి అడుగుతుంది అనుకో, దుడ్లు నేనే బోడించుకోవాలా. అదే ఇట్లా బింకాన కూకోండి అనుకో, వాళ్ళే బంగపోయి టికెట్ ఇస్తారు, దుడ్లు కూడా మనకు అడిగినంత ఇస్తారా? సర్లే గాని ఇవన్నీ నీకు యాడ తెలుస్తాయో, నీకు అర్థమయ్యలేదు, కొల్లబోయలేదు పిల్లనాయలు. ఎవడు చూసినా సెల్లొత్తుకుంట కూకుంటారు, అదే మీరు చేసే పని. యాయా పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తామని బంగపోతాండారు మామా. అది తెలియదేమ్రా గూబా. ప్లాట్ రిక్షా, ఎయిర్ కూలరు, అరికాలు, చెంబు, పూలుగుత్తి, ఈ గుర్తులుండే పార్టీ వాళ్ళంతా బంగపోతాండారు. యావమ్మా యావ కొత్త పార్టీలు చెప్తాన్నావు, అర్థం చేసుకోవాలి. ఇంక నేను అన్ని చెప్పాక అవుతుంది గూబా. ఓ అన్ని పెద్ద పార్టీలే మామ, బిరిన యా దాంట్లో ఉన్న షేరి టికెట్ తీసుకో మామా, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారు, మళ్ళీ నువ్వు గొలవమనల్లా. ఓ తీరా, అంత గుండెకి రోమాలు వచ్చిండే ఓడు ఎవడుండాడ్రా ఈడా? నాకు తెలియక అడుగుతాను, ఎవడుండాడు? నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే పార్టీ ఆఫీస్ ముందర బట్టలు నిప్పేసి నిల్చుకొని గలాట్లేదునా? నేను అడగట్లా నా కొడుకు, తెలుసు కదా నీకు. ఈసారి ఎలక్షన్లో గెలిస్తే మా ఊరికి జనాలకి ఏమేమి చేయాలని మనసులో ఉందో అన్నీ చెప్తాను. అన్ని మీటింగ్లోని ఇదేలే నేను మాట్లాడేది. ఏమేమి అనుకోండి మామా, ఏమేమి అనుకోండి, ఒకసారి చెప్పన్నా చెప్పట్లు వింటామా? ఉండాలి అన్నీ నీకు ఆత్రమే. ఇవి గిన ఆపోజిట్ వాళ్ళకి తెలిసిందా అనుకో, నేను బొమ్మడా కొట్టుకోవాలా. ఎవరికి చెప్పదులే, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా, భద్రంగా పెట్టుకో, మనసులోనే పెట్టుకో. నేను, సంజీవుడు, నంజుండు, గంగాధరుడు, రామక్క, అంజినమ్మ, వాడు సిన్ను గోవిందుడు, అందరూ మేమంతా కూకొని మాట్లాడుకొని ఇవి అనుకోండి రాలి. సర్లే పో, అట్లయితే అంతా పెద్ద మనుషులు కూకొని మాట్లాడుకోండారు, బాగానే ఉంటుంది. చెప్పమ్మా ఏమేమి అనుకుంటారు, మన ఊరికి ఏం చేయాలనుకుంటారు, మన జనాలకి ఏం చేయాలనుకుంటారు? ఏం లేదురా, గార్మెంట్కి పోయే ఆడోళ్ళకి 5 దినాలే పనుండాలా, అది కూడా 5 గంటలే పనుండాలా. కానీ జీతం మాత్రం ఉంది, వాళ్ళకు తగ్గించుకోకూడదు. ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పినాను, నా మాట కాదనలేదు వాళ్ళు, గార్మెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు. ఆయన అట్లే మనూరు నుంచి లేపాక్షికి పోయి వచ్చేటప్పుడు ఆ టోల్ గేట్ వాళ్ళు దుడ్లు బలే వసూలు చేస్తాడారంటారు మనూరు వాళ్ళతో. ఎవరు గాడి మీద అయితే నా ఫోటో ఉంటుందో వాళ్ళకి టోల్ గేట్లో ఫీజే లేదలి, టోల్ గేట్ ఛార్జీలే లేవాలి. ఇంకా టోల్ గేట్ వల్ల 15 రూపాయలు జోబులో పెట్టి పంపించాలా, అట్లా ఏర్పాట్లు చేస్తాను. అన్ని ఊర్లోనూ ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ. కానీ లే, నేను గెలిస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లేకుండా బెంగళూరు నుండి ఇట్లా విజయవాడ వరకు రైల్లో ఫ్రీగా పోయేటట్లు ఏర్పాట్లు చేసేస్తానరా. ఆడమ్మగా కాకుండా వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఫ్రీనేలే. ఇది ఇంకా ముఖ్యమైన తప్పు. ఇంకా మన ఊర్లో తెలుసు కదరా, పిల్లనాయలు ఇష్టాసారం గాడీలు ఎట్లు తోలుతాండారు. రోడ్ల మీద పోవాలంటేనే ఎసుకునేటట్లు అయిపోయింది. ఇద్దరిని ముగ్గురిని కూకు పెట్టుకుని గాడీల మీద బరో అని పోతూ ఈ స్పీడ్గా పోయి పొడి లేచి ఎవరైనా కాలో చెయ్యో ఇరుగు కొట్టుకొని అదు లాయర్ అనుకో. పుత్తూరు ఆసుపత్రిలో వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తానలే. అంతేకాదురా రామంజయ, మనూరు రోడ్లు ఎట్లయినా పాడైపోయి ఆ రెండూరు రోడ్లు ఎడలు చేపించి బాగు చేపియాలరా. ఎలాంటే సాయంత్రం 5:30 నుంచి 10:30 వరకు ఆ రూట్ లో ఉండే ట్రాఫిక్ నీకు తెలుసు కదా, సింధులపల్లి వంకాయల గేట్కి పోయే ఆటోలన్నిట్లోనూ జనాలకు ఫ్రీరా. ఇంకా ఇట్లా చాలా ఉండారా, ఇవన్నీ అనుకుని ఇట్లా మన ఫోన్ లో మాట్లాడక అయ్యలేదు, నువ్వు రా అన్ని నేను చెప్తాను. సూపర్ మామ సూపర్, కేక. ఇక జనాలు ఒగోటేంది మామ, ఒగో 2 ఓట్లు నీకు గుద్దేస్తారు. ఇంకా ఓటేసే నా పొద్దు జనాలకి ఏమన్నా అనుకుంటావు లేదా మామా? ఓ అది లేకపోతే ఎట్లరా ఈ జనాలకి? చూడరా జనాలకి ఎట్లా అంటే, షటాక నిండా పొయ్యల్లా, షేర్ నిండా పిండుకోవాలా, అదేరా రాజకీయం. పోలింగ్ రోజు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఫారం కోడ్ ఇస్తానరా, అట్లా 500 రూపాయలు దుడ్లు, 4 బాటిల్ ఇస్తాను. ఇంకా షీరా జాకెట్లు, బనీన్లు, షెడ్యూల్ చెప్పే పనే లేదు, ఎన్నికలు చూడటానికి ఇచ్చేస్తాను. లే రమణజీ ఉండరా, ఏదో టీవీలో న్యూస్ వస్తుంది, ఏదో టికెట్లు ఎవరెవరికి ఇస్తానారంటే ఉండు, అట్లే ఉండు. ట్రంప్ మామ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఇష్టం లేదని పదే పదే అన్ని పార్టీలకి చెప్పడంతో ఒక ప్రముఖ పార్టీ వారి అల్లుడైన రామాజీ పేరును అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ విషయంపై అధిష్టానం ఒక ప్రకటన జారీ చేస్తూ ట్రంప్ మామకు బదులుగా రామాజీకి పార్టీ టికెట్ కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. వరుణా కొడక, లే రమంజయ్య, హలో, ఏ రమంజయ్య, హలో మామా, సరిగ్ వినపడలేదు మామా, హలో హలో మామా, సరిగ్ వినపడలేదు మామా. కొంప ముంచుతూ కదరా ఉండ్రలే, ఇవిడే సిబ్బలాపూర్ నుంచి ఆటో గోపాల్ గారిని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి గొబ్బుకూర్లన్నీ నీకు తిట్టిస్తాను. యారు చూడ నిన్న హాగే పీడిసిన్న నన్న హీగే నా.
కాదు నిన్న ప్రేమ పీడిత. ఎవరున్నా? ఎక్కడ ఉన్నావు గొప్పరా? చిన్నపాట లో ఉన్నాను. ఎలా ఇక్కడికి వస్తావా?